ఓకే మిత్రులకంతా కూడా నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో జరుగుతా ఉండే కార్యక్రమాలు చూస్తే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఈ రకమైనటువంటి పందాలు ఏ ప్రభుత్వాలలో పోయినటువంటి దాఖలాలు లేవు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బెదిరించి భయపెట్టి లొంగదీసుకునేటువంటి కార్యక్రమంలో వెళ్తా ఉన్నాయనడానికి సంవత్సరం నుంచి జరిగినటువంటి అన్ని పరిణామాలు ఉదాహరణ ఇది పరాస్కాష్టకు చేస్తా ఉంది ఎవరైనా క్వశ్చన్ చేసినా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా వాళ్ళని ఏ రకంగా భయపెట్టాలా బెదిరించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బాగా తెలిసినట్టుంది అదే కరెక్ట్ అనేటువంటి భ్రమలో పాపము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనం చూస్తున్నాం స్టార్టింగ్ నుంచి కూడా కొట్టడము తొయ్యడము తీయడము ఇవే పనే మొన్నటికి మొన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళ పైన పడుతూ ఉన్నాడు అంటే ఇతను వాళ్ళు వీళ్ళనిలే ఈ మధ్యనే డాక్టర్ సుధాకర్ డాక్టర్ అనితారాణి వీళ్ళందరూ డాక్టర్లు క్వశ్చన్ చేసినా ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళని మానసిక రోగులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడుగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే సమాధానం చెప్పే ధైర్యం లేకుండా మంత్రిగా ఉన్నప్పుడు ఏదో తప్పులు చేసినావు నీకేదో దాంట్లో నోట్ పంపించావు నోట్లో ఏదో డైరెక్ట్ చేసావు అనేటువంటి ఒక మాట చెప్తూ తెల్లారుజామున ఇంట్లో బోర్డుల దగ్గర దూకి ఏదో దేశద్రోహిని పట్టుకోబోయేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు అచ్చెన్నాయుడు గారిని తీసుకుపోవడం రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు ఇది పరాకాష్ఠగా చేస్తూ ఉంది ఈరోజు మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన కొడుకును వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు మేమందరిని ఎత్తుకుపోయేస్తామని అంటే వీళ్ళకి ఎవరు ఎదురు చెప్పినా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకే పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కావచ్చు ఎవరైనా ఎదురు చెప్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళందరినీ తీసుకుపోయి నేను జైలులో పెడతా నేను కేసులు పెడతా నాకు అలవాటు అయిపోయింది నాకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి నేను కూడా మిమ్మల్ని అందరికీ అదే చేస్తాను మన క్యాబినెట్ గత ప్రభుత్వం ఏదో చేసింది దానిపైన సిబిఐకి ఇచ్చింది ఈ సంవత్సర కాలంలో కోర్టులు దగ్గర ఇన్ని ముటికాయలు తిన్నటువంటి ప్రభుత్వం ఏదీ లేదు ఈరోజు క్యాబినెట్ కూడా వేరే పని లేకుండా క్యాబినెట్ నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాల పైన సిబిఐకి ఇస్తామంటే నేను ఆల్రెడీ సిబిఐలో ఉండా మీరెందుకు ఉండాలా మీ ముందు కూడా కొంచెం వేస్తే అందరికీ మా పొరత మీకు కూడా పూసుకోండి అనే రకంగా ఆ రకమైనటువంటి ప్రచారానికి తీసుకుపోయే విధంగా కనపడతా ఉంది కానీ చెప్పినాను కదా నా జతలో వీళ్ళందరినీ కూడా లాక్కొని వెళ్ళిపోదామనేటువంటి ఒక విధానంతో పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి దీనికంటే వేరే ఏది కనపడట్లా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన లేదు కరోనాలో అల్లాడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజలు వాళ్లకు ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళకు ఉపాధి లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు ఎక్కడైనా టూరిజం కానీ సర్వీసు దీనిపైన బ్రతికేటువంటి వాళ్ళందరికీ రోడ్లపైకి వచ్చేసినారు
వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వం నుంచి ఆదుకోవాలో ఏ రకమైనటువంటి విధానాలు తీసుకోవాలనేటువంటి దానిపైన ప్రభుత్వం కానీ మంత్రులు కానీ దృష్టి పెట్టట్లే. వాళ్ళ దృష్టి మొత్తము దీనిపైనే ఉంది, ఒక కక్ష సాధింపే చేసేటువంటి ధోరణిలో వెళ్తా ఉంది. తమిళనాడులో ఏ రకంగా గడిచిన సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాయో ఆ రకమైనటువంటి పందాన్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి రేపు భవిష్యత్తులో కనపడతా ఉందనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈరోజు నువ్వు కొడితే రేపు ఇంకోటి కొట్టడా? పర్మనెంట్గా అవకాశం మీకే ఉంటుందా? అంటే నువ్వు చెప్పి చేయించి మళ్ళా ఇంకోటి చేస్తే ఇదే తప్పులు చేయించాలని అనుకుంటున్నావా? ఇవన్నీ కరెక్ట్ కాదు. తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు ఎస్సీలకు ఇటు బీసీలకు అసలు ఈ ప్రభుత్వానికి వాళ్ళంటే లెక్క కూడా లేనట్టు కనపడుతుంది. వాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమాన్ని మొత్తం కూడా పెరికేయడమే కాకుండా ఈరోజు ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను అధికారులను బెదిరించి భయపెట్టి నోరు తెరనేయకుండా చేద్దామనేటువంటి విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. రేపు ఖచ్చితంగా దీని పర్యవసానం ఏదైతే ఈరోజు మీరు చేస్తూ ఉండేటువంటి చర్యలు, మరీ ఒక శాసనసభ్యుడిగా మాజీ మంత్రిగా రాష్ట్రంలో ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసినటువంటి తీరు, అంటే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా రాత్రిపూట గోళ్ళ దింకెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. సమాధానం తీసుకొని తర్వాత మీరు లీగల్గా ఏం చేయాలో, చట్టపరంగా ఏం చేయాలో దాన్ని చేసింటే కరెక్ట్. కానీ మీరు చేస్తూ ఉండేటువంటి పద్ధతులలోనే, విధానంలోనే మీ యొక్క బుద్ధి, మీరు ఏం చేయాలనుకుంటున్నారనేది క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది ప్రజలకు. మీ ఉద్దేశం అర్థమవుతా ఉంది. మీ ఉద్దేశం ఏ రకంగా వెళ్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద పెట్టి కొట్టినప్పుడే, షర్ట్ ఇప్పేసి రోడ్డు మీద పెట్టి కొట్టినప్పుడే మీ ఉద్దేశం క్లియర్ కట్గా అర్థమైపోయింది. మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారని మిమ్మల్ని బట్టే ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు, కింద స్థాయిలో ఉండేటువంటి నాయకులు కూడా అదే బంధాలో డాక్టర్ అనితారాణి పైన వ్యవహరించినటువంటి తీరు యథారాజా తదా శిష్య నిదర్శనాలు, ఉదాహరణలు చెప్పాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా మీరు కూడా ఒకరోజు మీరు చేసేటువంటి తప్పులకు ఖచ్చితంగా కూడా మీరు బాధ్యులు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి రాజకీయాలు చేయాలనేది, కక్షలు సాధించుకునేది మనం యుద్ధాలు కాదు చేస్తూ ఉండేది. ఇది మనకు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి దేశం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. రాజకీయంగా మనం మాట్లాడుకోవాలా, రాజకీయంగా విధానాలపైన మాట్లాడుకోవాలా, రాజకీయంగా మనం చెప్పేటువంటి విధానాలు తప్పు చేస్తే విధానాలని తప్పుపట్టాలి. అంతేగాని ఏదో పాకిస్తాన్ ఇండియా కొట్లాడుకున్నట్టు, లేదంటే వేరే దేశం మన శత్రుదేశాలపైన మనం కొట్టుకున్నట్టు, మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ కొట్టుకునేటువంటి విధానం చేస్తూ ఉంటే మీ ఫ్రాక్షన్ మెంటాలిటీ అర్థమైపోతుంది. ఇది ఫ్రాక్షనిస్టుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కాదు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విధానాలతో మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. కానీ ఈ ఫ్రాక్షన్ విధానాలు, ఈ బెదిరింపు విధానాలు ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడి ఉంటారనేది పొరపాటు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త కానీ మీ బెదిరింపులకు, భయాలకు భయపడేటువంటి పరిస్థితి లేదు. అటు భయపడేటువంటి పరిస్థితి ఆనాడు కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారు ఏదైతే స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తితోనూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్తా ఉన్నాం. మీ భయాలకు భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరేదో కేసులు పెడతాం, బెదిరిస్తాం, జైళ్ళల్లో పెడతామంటే ఎంతమందిని జైల్లో పెడతారు? టీఆర్ జైలు కూడా సరిపోవు, ఈ దేశంలో ఉండే జైలు కూడా సరిపోవు. అందరినీ ఎత్తుకుపోయి జైళ్ళల్లో పెడితే, అందరినీ ఎత్తుకుపోయి అరెస్ట్ చేస్తే, ఏదో తప్పు చూపించి ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మీకేమీ సరిపోవు.
ఎంతమందిని అరెస్ట్ చేయగలుగుతారు మీరు, ఎంతమందిని చేయగలరు మీరు అని. మీరు వెళ్తా ఉండేటువంటి విధానం పూర్తిగా కూడా తప్పు. ఖచ్చితంగా ఇప్పటికైనా అయినా మానుకోండి, కక్ష సాధింపు ధోరణి మానుకోండి. ప్రజాస్వామ్య ధోరణిలో, ప్రజాస్వామ్య విధానాల్లో మీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు వెళ్తే ప్రజలు మిమ్మల్ని గుర్తించుకుంటారు. కానీ మీరు ఈ రకమైనటువంటి ప్రజలు ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఒక్క సంవత్సరానికే మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాలకు మిమ్మల్ని ఏ రకంగా కొడతారో జరగబోయేటువంటి కాలం ఏమైనా తెలియజేసుకుంటున్నా. ఇప్పటికైనా మానుకోమని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను.